నమస్తే అండి, నేను భారతీ బాబు. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి నా శుభాకాంక్షలు. ఉన్న ఛానల్స్లో నీతిని నిజాయితీగా ప్రజలకు చెప్పే ఛానల్స్లో హెచ్ఎంటీవీ ఒకటి నేను అభిమానించే ఛానల్. నేను దాదాపు మద్రాసులో 70 సినిమాలు చేశాను, 700 పాటలు రాశాను. తర్వాత ఇక్కడికి వచ్చాక రక్త కన్నీరు సినిమా నా 75 సినిమా, ఇప్పుడు 188 సినిమాలు అయినాయి, డబ్బింగ్స్ అన్నీ కలిసి 1542 సాంగ్స్ అయినాయి. నిన్నే దండుపాల్యం ఆడియో రిలీజ్ అయింది, ఇప్పుడు రన్నింగ్లో 2 సినిమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ వచ్చాక స్టైట్ సినిమాలు చేయాలని ఇక్కడికి వచ్చాను. నేను అనేక కారణాల వల్ల అపారో డ్రైవింగ్ స్కూలు, అందగాడు, ఆపరేషన్ దుర్యోధన, శ్రీకృష్ణ 2006 ఇలా చాలా సినిమాలు రాసి తర్వాత మళ్ళీ నాకు డబ్బింగ్లు ఆఫర్ రావడం వల్ల ఆ డబ్బింగ్ చేస్తున్నప్పుడు ఉన్న తృప్తి బాగా ఉండడం వల్ల నేను మళ్ళీ డబ్బింగ్లో కంటిన్యూ అవుతూ ఇటు స్టైట్ సినిమాలు కూడా చేస్తున్నాను. సీరియల్స్, సినిమాలు అనేకం పాటలు రాస్తున్నాను. నేను ఫస్ట్ రాసిన సినిమా రజనీకాంత్ గారి సినిమా అండి, పాండియానని. ఆ సినిమాకి ఫస్ట్ సాంగ్ రాశాను నేను. అది రజనీకాంత్ గారు ఉలగతగాగా పిరందదనానే అని, అంటే తెలుగు నేలపై పుట్టినవాడిని అపజయం అంటూ ఎరుగునివాడిని అని రాశాను. ఇప్పుడు దాకా అపజయం లేదు. దాంతో మొత్తం కమలహాసన్ గారు, రజనీకాంత్ గారు సినిమాలన్నీ వర్క్ చేసి పనిచేసింది. తెలుగులో సీక్రెట్ పోలీస్ బాగా ఆడిందండి, దాదాపు 15-20 ఏళ్ల క్రితం. తెలుగు నేలపై పుట్టిన వాణ్ణి అపజయం అంటూ ఎరుగని వాణ్ణి, రజనీకాంత్ గారు బిర్లాని కొండవీటి రాజా రీమేక్ చేశారు. అది ఆల్రెడీ అక్కడ అయిందే, దాని బిర్లా పేరు. దానికి ఖుష్బూ రజనీకాంత్ సాంగ్ రాశానండి. రజనీకాంత్ గారు ఖుష్బూ సాంగ్ రాశాను. తర్వాత కమలహాసన్ గారి సినిమాలు చాలా వరకు రాశాను. అది ఇంద్రజిత్ అని వచ్చింది, అదొకటి రాశాను. తర్వాత మాయగాడు అని ఒక సినిమా వచ్చింది. అవన్నీ మద్రాసు ఉండగా రాసిన సినిమాలండి. ఇంక ఇక్కడికి వచ్చాక ఉపేంద్ర గారు రక్త కన్నీరు, రక్త కన్నీరు నాకు చాలా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత రక్త కన్నీరు తర్వాత ఉపేంద్ర గారు చాలా సినిమాలు నేను ఇక్కడ హైదరాబాద్లో చేశాను. రక్త కన్నీరు మాట పాటలు నేనే రాశాను. మొత్తం అన్ని సాంగ్స్ నేనే రాశాను. అంటే దాంట్లో అది కన్నీరిది రక్త కన్నీరిది చేసిన పాపాలకు ప్రతిరూపం ఇది అని క్లైమాక్స్ సాంగ్ మును పాడాడు. అదొకటి తర్వాత ఫస్ట్ సాంగ్ జానను లేని కౌశల్య పాడింది, ఆ సాంగ్ రాశాను. చాలా డబ్బింగ్ సినిమాలో చాలా పాటలు, అంటే పెద్ద సినిమా హిట్ అవ్వక మరుగున పడిపోయించాను, చాలా మంచి పాటలు రాశానండి. తర్వాత ఇక్కడికి వచ్చే గురి భరత్ గారు నా చేత గురి సినిమాకి రాయించాడు మొత్తం పాటలు. అందులో నేలమ్మ 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 నీకు వందనాల చంద నేలమ్మ, శ్రీహరి గారి సాంగ్ అంటే. అది ఆల్రెడీ సుద్దాల సుదేజ్ గారు నేలమ్మ నేలమ్మ రాశారు సాంగ్. అదే ట్యూన్ చేస్తే ఇది నేను భూమి తల్లికి ఉన్న అవినాభావ సంబంధాన్ని చెప్తూ రాసిన సాంగ్ అది. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ, దండాలు దండాలు మాయమ్మ, అండదండ మాకు నీవమ్మ, దుక్కిదున్నినాము మా దిక్కు నీవని, మొక్క నాటినాము ఆ హక్కు మాదని, మము చల్లగా కన తల్లిగా కరుణించు తల్లి కల్పవల్లివై. తర్వాత శ్లోకం సినిమాకి వచ్చేసరికి శ్లోకంలో మొత్తం పాటలు నేను రాశాను. ఆ శ్లోకం సినిమా వచ్చినప్పుడు భరత్ గారికి నా మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ. నైట్ ఫోన్ చేసి, గురువు పాటలు అయిపోతున్నాయి కదా శ్లోకాలు రాయమన్నాడు. నేను శ్లోకాలు రాయడం ఏంటి సోదరా, నా వల్ల కాదంటే, లేదు నువ్వు రాస్తావు అనేసరికి మామూలుగా మాకు సిగరెట్ అలవాటు ఉందా, సిగరెట్ కాదు బయటకు వచ్చేసరికి ఒక 2 పెట్లు అక్కడ కనపడి అవి చూస్తే కొట్టుకుని తింటే బాగుంటుంది కదా, కొట్టుకుంటే ఏమైపోతామని అక్కడ కుట్టిందండి. క్రౌంచద్వయ వియోగం శోకం అయినది ఒక శ్లోకం, శాంతి సహనం సమాజమంటూ తెలిపేది శ్లోకం, కర్మ వీరునికి మరణం లేదని తెలిపేది శ్లోకం అంటూ ఒక 10 శ్లోకాలు రాయడం జరిగింది దాంట్లో. నేను ఇంత రాసినా సార్ నేను పెద్దగా చదువుకోలేదు, కానీ నా సరస్వతీదేవి నాకు అండదండగా ఉంది, మా అమ్మ నాకు ఇచ్చే ప్రొడ్యూసర్లు వాళ్ళు ఇచ్చే అవకాశాల వల్ల సద్వినియోగం చేసుకున్నాను. తిరుపతి బ్రహ్మోత్సవాలు 9 సంవత్సరాలు రాశాను, అది నాకు మంచి అచీవ్మెంట్. ఆ 9 సంవత్సరాలు జెమినీ టీవీకి చేశాను. నేను మద్రాసులో ఉండగా చేశాను 9 బ్రహ్మోత్సవాలు. ఇక్కడికి వచ్చే పద్మావతి బ్రహ్మోత్సవం చేశాను. అక్కడ కూడా పద్మావతి బ్రహ్మోత్సవం రాస్తున్నప్పుడు అమ్మవారికి ఉయ్యాల పాటలు అన్నీ ఉన్నాయి, కానీ నేను ఒక ఉయ్యాల పాట రాస్తే అది అందరూ వచ్చి అడిగారు ఎవరో ఎక్కడ ఎక్కడ వచ్చింది, కానీ నాకు వచ్చింది నేను రాశాను.
పద్మనయనాలలో పసిడి కాంతుల శోభ ప్రసరిల్లుచున్నది వేళ. పదునాలుగు భువనాలు ఏలి అలసిన తల్లి పాడుచుంటిని నీకు ఈ జోల. ఉయ్యాల జంపాల, ఉయ్యాల జంపాల. అందరూ అడుగుతున్నారు నువ్వు చదవలేదు కదా టెన్త్ పోగొట్టు ఎలా రాస్తున్నావు అంటే సరస్వతీదేవి కటాక్షం. నేను యజ్ఞం సినిమా ప్రొడక్షన్ మేనేజర్గా చేసినప్పుడు గుత్త రామిరెడ్డి గారితో పనిచేశానండి, మహానుభావుడు బొబ్బులేదు డైరెక్టర్. ఆయనతో పనిచేసినప్పుడు కాకరాలు గారు, పిఎల్ నారాయణ గారు, నేను ఒక రూమ్లో ఉన్నాం అనుకోకుండా. అప్పుడు నేను ఎలా రాస్తున్నానంటే నా పాటలు విని నేను రాసేది విని, అరే నాన్న నువ్వు ఇవన్నీ కాదు నువ్వు రైటర్గా స్థిరపడంటే, లేదు బాబాయ్ నేను చదువుకోలేదు కదంటే, చదువుకున్న ప్రతివాడు సరస్వతి పుత్రుడు కాలేట్రా, సరస్వతి పుత్రుడు చదువుకోకర్లేదు అన్నారు. అలా ఇచ్చిన ఇన్స్పిరేషన్, నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్లు ఛాన్సర్లతోటి ఈ రోజు వరకు ఇన్ని పాటలు రాస్తున్నాను. రామానాయుడు గారికి 2006 శ్రీకృష్ణ 2006లో శ్రీలక్ గారు తీసుకెళ్ళి రాయించారు సాంగ్. ఫస్ట్ పల్లవి ఒక చేశారు విజేంద్ర ప్రసాద్ గారి డైరెక్షన్. అది పుట్టింది మండపేట, పెరిగింది గండిపేట, రోజుకొక్క పూట నాకు ఇష్టం ఆట పాట, 16 ఏట నేను పైటేశాను, 20లో ఇండస్ట్రీలో అడుగెట్టాను అని రాసిన రాయడు గారు. ఇంకో టైటిల్ సాంగ్ కూడా భారతీయ సేత రాయించండి అన్నాడు మహానుభావుడు. ఎక్కడ ఉన్నారు రాశారా? అది కూడా అది దేవిశ్రీ ప్రసాద్ గారు పాడేది. సోనియే సోనియే సోని సోనియే శ్రీకృష్ణ మాట చెప్పుకుంటే సెక్స్ మేనియన్ ఛానల్ అయింది రాసి, అది ఒకటి దేవిశ్రీ ప్రసాద్ గారు పాడారు. ఇలాగే కొనసాగుతుందండి. ఆపరేషన్ దుర్యోధనంలో కూడా అంతే, రెడ్డిగారన్నయ్య రమ్మని పిలిచాడన్నయ్య, రాజుగారన్నయ్య రైటే చెప్పాడన్నయ్య, చిత్తూరు చెప్పి పుత్తూరు చెప్పి గందులు తిప్పి బంధులు తిప్పి పులిబందుల్లోగా వరబెట్టాడే రెడ్డన్న, రాష్ట్రం విడిపోతే నువ్వే సీఎం అన్నాడని కోసాని గారికి రాసిన సాంగ్ అది. ఈ డబ్బింగ్ సినిమా స్ట్రైట్ సినిమాలు రాస్తున్నాను సార్, రాస్తూ మళ్ళీ వెళ్తున్నప్పుడు ఇక్కడ పోటీ ప్రపంచం ఎక్కువ ఉంది. తర్వాత కొంచెం ఈ రైటర్స్లో కూడా అంతా అంటే పేరు ప్రతిజ్ఞ పేరు, ఒక సినిమాలో పెద్ద పేరు వస్తే ఇంకా ఆళ్ళనే కంటిన్యూ చేస్తారు. కనుక మనం ఈ తిరగడం నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. మళ్ళీ నన్ను నేను నా ఎవరు తెలియమంటే నేను ఎవరు తెలుసా అని అడిగేకంటే డబ్బింగ్ సినిమాలు వస్తే ఇది కంటిన్యూ అవుతున్నాను, వచ్చిన తెలుగులో రాస్తున్నాను, డబ్బింగ్ సినిమాలు చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఉపేంద్ర గారి సినిమా ఒకటి జరుగుతుంది, సైమెంట్ అనేది చేస్తున్నారు, దానికి కన్నడలో హోమ్ మినిస్టర్ తెలుగులో ఇంకా పేరు పెడతా అన్నారు. ఆ సినిమా జరుగుతుంది, రీల్ దండపాలెం అయింది, ఇంకో సినిమా కూడా జరుగుతుంది. మొత్తం రీల్ దండపాలెం పుట్టుస్వామి గారు కన్నడ సినిమా నా చేత రాయించారు, అది నచ్చి ఈ సినిమా ఇచ్చారు. దీనికి మాటల పాటలు నేను రాసినా. దాంట్లో విషయం ఏంటంటే, గాలే బీచి దీప అరిదని కన్నడలో ఉందండి. గాలి వేస్తే దీపం ఆరిపోతుంది కరెక్టే, కానీ సిచ్యువేషన్ అనుగుణంగా కాలం మాయగాలం వేసి గాయం చేసని అనురాగాలు అనుబంధాలు దూరం చేసి నేను రాశాను. నిన్న ఆడియో రిలీజ్ అయింది, చాలా మంచి పాటలు వచ్చినాయి. 800 చిల్లర సాంగ్స్ అండి, 186 సినిమాల డైలాగ్స్. రక్షగన్నీరు బాగా పేరు వచ్చిందండి. తర్వాత బచికే రానారే బాబా అని తేనెటీగలు రేఖను మన మనీష గోరాలు చేసిన సినిమా ఒకటి చేశాను, అది మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ డబ్బింగ్ సినిమాలు అంటే ఆడే సినిమాలు పెట్టి, ఇప్పుడు విజయ్ సినిమాను మన అంటే పెద్ద సినిమాలు పెడితే దాన్ని ఎలివేట్ అవుతుంది పబ్లిసిటీ వల్ల. మన పబ్లిసిటీ కొంచెం వెనకాలంటాం కనుక చాలామందికి నేను ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు చాలామంది అంటారు నేను వచ్చాము 2 ఏళ్ళైంది 3 ఏళ్ళైంది మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. ఇక్కడ 32 నుంచి 32 ఏళ్ళ నుంచి నేను నా అనేక శాఖలో పనిచేస్తున్నాను, ఇప్పుడు కూడా జనాలు తెలియదు. మనం తెలియాలంటే మనం ఏంటో తెలియాలి జనాలు. అంతేగాని మనం గుర్తించలేదంటే గుర్తించడం ఎవరో గుర్తించరండి, మనం మనం గుర్తింపు తెచ్చుకోవాలి. చాలా సినిమాలు డబ్బింగ్ సినిమా, ఉపేంద్ర గారి మోహన్ లాల్ సినిమా రాశాను, ఇప్పుడు మోహన్ లాల్ తోటి సినిమా రాశాను. మమ్ముట్టి గారిది నిన్న మొన్న అయింది డబ్బింగ్, అదేంటంటే మాస్టర్ పీస్ అనే సినిమాకి మొత్తం మాటల పాటలు రాయడం జరిగింది. అది ఇంకా 5.1 మిక్సింగ్ జరుగుతుంది. అట్టగాసం అజిత్ సినిమా చేసిన జరుగుతుంది. ఇప్పుడు ఇంకో 2-3 సినిమాలు ఉన్నాయి. మా డబ్బింగ్ ఆర్టిస్ట్ కోఆపరేషను, మన ఆర్టిస్ట్ కోఆపరేషను, మన ఫోటోస్ల కోఆపరేషన్ ఉంటే ఇండస్ట్రీలో ఇలాగే వెళ్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. నా పాటలు మీకు యూట్యూబ్లో చాలా దొరుకుతాయి. నాకు విషయం ఏంటంటే నేను ఫస్ట్ సినిమా రాసింది డైరెక్ట్ దేవరాజు గారు హీరోగా చేశారు, కన్నడ విలన్. తెలుగులో చాలా సినిమాలు విలన్గా చేసిన దేవరాజు గారు హీరోగా చేసిన సినిమాకి రాశాను. నా 100వ సినిమా అలా అబ్బాయి హీరోగా చేసిన సినిమా, ఆ సినిమాకి నాకు సాహిత్య భారతి అని అవార్డు కూడా ఇచ్చారు. ఇప్పుడు రీల్ దండు పని అయిపోయింది, ఇంకో కన్నడ సినిమా ఉంది, హిందీ సినిమా ఒకటి రేపు స్టార్ట్ అవుతుంది. రక్తగనీరు ఒకటి, తర్వాత బంగారు పాప అండి. బంగారు పాప శ్రీరామకృష్ణ గారు మాటలు రాస్తే నేను పాటలు రాశాను. ఆ పాటని మహానుభావుడు రాజశ్రీ గారు చాలా బాగా రాశారు అని వచ్చి థియేటర్ వచ్చి మెచ్చుకున్నాడు. దాంట్లో ఇళయరాజా గారి సంగీతం, చిన్ని చిన్ని పూంగుడి ఎన్నే సుత్తి పారడి కన్మణి పొన్మణి కన్నే అంటే, నేను
తార తార మధ్యలో చక్కని చందమామల రేపటి మాపటి వెలుగే నీవే. సువాసిని గారును మన బేబీ షాన్ని చిన్నప్పుడు చేసింది ఆ బంగారు పాప అనే సినిమాలో. తర్వాత ఇక్కడ సచిన్, వీడు తెండూల్కర్ గాడు అని ఒక సినిమా అండి, దాంట్లో సువాసిని గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ. ఆవిడతో డబ్బింగ్ చెప్పి అదృష్టం కలిగింది. అందులో మంచి సాంగ్ రాశాను, దాంట్లో డైలాగ్స్ కూడా నేను రాశాను. అది మంచి సంతృప్తి సినిమా, రామానుజం గారు ఇచ్చారు ఆ సినిమా నాకు. దాంట్లో చాలా గొప్ప పాట రాశాను. మద్రాసు ఎక్కువ ఉండడం వల్ల తమిళ, కన్నడ, మలయాళం మూడు లాంగ్వేజ్ బాగా అర్థమవుతాయి తెలుసు. అందుకే నేను స్క్రిప్ట్ ట్రాన్స్లేషన్ కూడా చేయను. నేను చేసిన సినిమాకి ట్రాన్స్లేషన్ ఉండదండి, టూ ట్రాన్స్లేషన్. ఎంగా పోరేంటి, ఎక్కడ పోతున్నావు, ఇవన్నీ ఉండదండి. తెలుగుకి మనకి నేటివిటీకి ఏం కావాలో నేను డైరెక్టర్ గారు కూడా అదే అన్నాడు, మన నేటివిటీకి ఏం కావాలో అది మార్చుకోవడం తెలుగు సినిమా. డబ్బింగ్ సినిమాలో ఉండకుండా ట్రై చేస్తాను మ్యాక్సిమం. నేను ప్రతి డైలాగ్ కూడా నేను లేకుండా డబ్బింగ్ చెప్పించను, నేను లేకుండా కుదరదు. ఇక్కడ మీరు నిలబడి కావాలంటే ఇక్కడే రాస్తాను నేను. 10 మంది మధ్యలో పాట సక్సెస్ అవ్వాలంటే 10 మందిలో రాయాలని మనస్తత్వం నాకు. ఎక్కడ పడితే అక్కడ ఆ ట్యూన్ గుర్తుపెట్టుకుంటాను అనుకుని రాశాను. మొన్న 4 సాంగ్లు ఒకరోజు రాసి రికార్డ్ చేశాను. ఈవేళ రికార్డ్ డబ్బింగ్ అయిపోయింది, నైట్ రాశాను, మార్నింగ్ రికార్డింగ్. అంటే అది గొప్ప అని చెప్పట్లేదు, అది అలా అంటే సినిమా స్టార్ట్ అయ్యే ముందు నుంచి ఆ పాటల గురించి అలా నేను మదన పడుతూ ఉంటాను. వచ్చి నేను రాస్తాను ఒక నైట్ చూసి ఎంజాయ్ చేస్తాను సార్. నాకు వర్క్ లోడ్ ఎక్కువ అని చెప్పి నేను నా ఫేస్లో బ్రైట్నెస్ ఉంటుంది, నా మొత్తం నా అవయవాలన్నీ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంటాయి. వర్క్ చేయను అనే రోజు అంటూ ఉండదు. ఇంత 4 సినిమాలు ఉన్నా 10 సినిమా నేను 12 పాటలు రికార్డ్ అయిన రోజు కూడా ఉంది మద్రాసులో. బాలు గారు, మను గారు, సునంద, మిన్మిని, రాధిక, చిత్ర గారు, సైరాజ్ గారు వీళ్ళందరూ కలిసి పాడారు. ఒక్కో రోజు 11 పాటలు రిలీజ్ అయినాయి, రికార్డ్ అయినాయి. అలా వర్క్ లోడ్లో కూడా చేసిన రోజు ఉంది. ఏం లేదండి, ఎక్కడ ఉన్నా హైదరాబాద్ ఇక్కడ ఉంటాను. ఎక్కడికి వెళ్ళాం, ఇల్లు లేకపోతే థియేటర్. నేను బయటికి వెళ్ళడం నాకు అసలు ఇష్టం ఉండదు. చెన్నై ఎక్కలేదు సార్, అన్ని నా దగ్గరికి వస్తుంటాయి వాళ్ళు. వాళ్ళే తీసుకొని సినిమాలు ఇస్తారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ సినిమాలు ఇచ్చి వెళ్ళిపోతారు. ప్రేమ పౌరాణి ఒక సినిమా చేశాను, అది చాలా మంచి సినిమా. నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది ఆడియో. మంచి సాంగ్స్ రాశారు, అంతా శ్రీరామ్ గారు ప్రొడ్యూసరు. అది ఒకటి కొత్త రండి, తమిళ సినిమా చాలా సక్సెస్ అయింది అక్కడ. మొత్తం పాటలు అంటే ఇంకా ఆడియో రిలీజ్ అవ్వడం కానీ దాన్ని రిలీజ్ చేయకూడదు. ఆడియో మీరు వస్తారు కనుక చాలా మంచి సినిమా, మంచి పాటలు వచ్చాయి, చాలా మంచి పాటలు. ఇలాగే ఉండాలనుకున్నాను, ఇంకా బాగుండాలనుకున్నాను. నెక్స్ట్ నేను క్రాఫ్ట్ మారుస్తున్నాను, త్వరలో మీకు తెలుస్తుంది. ఆల్రెడీ మార్చాను, ఈ క్రాఫ్ట్ నుంచి ఇంకో అడుగు ముందుకేస్తున్నాను. నన్ను ఆశీర్వదిస్తారని ఇండస్ట్రీ పెద్దలకి, దర్శకులకి, మొత్తం మీడియా వారికి. మీడియా లేకపోతే మేము అవడం లేదండి. నాకు ఎన్ని ఐడియాలు ఉన్నా మీడియా నుంచి బయట రాకపోతే తెలియదు. మీడియా వారికి, HMT వారికి, HMT వీక్షకులకి నా ధన్యవాదాలు. మీ భారతీయ గారు.